బీఆర్ఎస్ కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయంటూ ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రెండు పార్టీలు బీజేపీని టార్గెట్ చేశాయని విమర్శలు గుప్పించారు. 2028లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీని అన్నారు సంజయ్. ప్రజల్లో ఇదే చర్చ జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ కు ఓటేసి పొరపాటు చేశామని ప్రజలు భావిస్తున్నారని అన్నారు సంజయ్. కానీ ఇద్దరికి టార్గెట్ ఎవరు? ఇద్దరు టార్గెట్ ఎవరు? బీజేపీ. ఎందుకు బీజేపీ అన్న మీరు ఏమని అనుకోండి అన్నయ్య, ఇంతకుముందు ఇది జరిగింది, ఇది జరుగుతుందా, ఇది జరుగుతుందా, ఇది సాధ్యమా అని చెప్పి మైండ్కి వెళ్ళి తీసేయండి. 2028లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది రామరాజ్యం 100% రాసిపెట్టుకోండి. ఇది నా మాట కాదు, ఇలా ప్రజల్లో జరుగుతున్న చర్చ మీరు ఏ అన్నం కదండి. అబ్బా పొరపాటు చేస్తాం మేము కాంగ్రెస్ పార్టీ ఓటేసి, కానీ ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ. అందుకే ఎంపీలు గెలిచామన్నా మనం, అందుకే 8 మంది ఎంపీలు మనం గెలిచినాం. ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటు చేస్తాం మేము, ఏదో చిన్న చిన్న పొరపాటులను చూసి మేము భారతీయ జనతా పార్టీకి వేస్తాం ఓటు, ఇలా కాంగ్రెస్ పార్టీకి వేస్తాం కాబట్టి పొరపాటు చేస్తాం. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూరవన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల పూర్తి వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద చీదలు చూడాలి, కాంగ్రెస్ పార్టీ మీద సిగ్గు లేకుండా